ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఎందుకంటే దాదాపు మార్చి 25వ తేదీ నుంచి రైళ్లు రాకపోకలు అనేది పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా వరకు వివిధ రాష్ట్రాలకు తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వలస కూలీలు అయితే నడక మార్గం తప్ప వేరే దారి లేదని చెప్పి నడక మార్గంలో ప్రయాణం చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు బస్సులు వేయడం కొంతమంది స్వచ్ఛంద సంస్థలు విలన్ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వంటి వాళ్ళు అయితే నేరుగా బస్సులు వేసి వాళ్ళని సొంత స్థలాలకు పంపించడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అంటే వాళ్ళ రాకపోకలు అయితే యథావిధిగా జరిగిపోతున్నాయి వాటిని ఎవరు ఆపలేకపోతున్నారు ఈ నేపథ్యంలో రైళ్లను ఆపేసి నిలిపేసి పక్కన పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టుకోవడం తప్ప అంతకు మించి ఏముంది అని ఆలోచన చేసింది ఏంటో మొత్తం మీద రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు జూన్ 1వ తేదీ నుంచి ప్యాసింజర్ రైళ్లు యథావిధిగా తిరగబోతున్నాయి దాదాపు 200 నాన్ ఏసీ అలాగే సెకండ్ క్లాస్ బోగీలు ఉండే రైళ్లు జూన్ 1 నుంచి తిరుగుతాయి అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని రైళ్లను ప్రవేశపెట్టినా అవి కేవలం రాజధాని ఎక్స్ప్రెస్ తరహా రైళ్లే అంటే కంప్లీట్ గా ఏసీ బోగీలు తప్ప నాన్ ఏసీ అలాగే స్లీపర్ క్లాస్ సెకండ్ ఏసీ బోగీలు ఉన్న రైళ్లు లేవు అయితే ఇప్పుడు మాత్రం జూన్ 1వ తేదీ నుంచి 200 రైళ్లను తిప్పబోతున్నారు ప్రయాణికులు దీనికి సంబంధించి ఆల్రెడీ టికెట్స్ కూడా ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభమయ్యి ఐఆర్సిటిసి ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి అందులో ఇందులో మినహాయింపు లేదు ఇప్పుడు శ్రామిక రైళ్లు అంటే ఓన్లీ వలస కూలీల కోసం వలస కార్మికుల కోసం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలు చేసేందుకు ఇప్పుడు ఈ రైల్వే సర్వీసులని అందుబాటులో తీసుకొచ్చేస్తున్నారు అయితే లాక్డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచే ప్యాసింజర్ రైళ్లు క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే మే 31వ తేదీ వరకు ప్రయాణాలకు సంబంధించి టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టికెట్లన్నీ రద్దు చేయడం వాళ్ళకి పూర్తి డబ్బును తిరిగి వాళ్ళ అకౌంట్లకి వేయడం అదంతా కూడా ప్రాసెస్ పూర్తి అయిపోయింది ఇక నుంచి జూన్ 1వ తేదీ నుంచి మాత్రం ఫ్రెష్గా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఎవరైనా ఒకవేళ తదుపరి నిర్ణయం ఏమన్నా సీరియస్గా ఉంటే కేంద్రం ఒకవేళ అప్పుడు ఏమన్నా మళ్ళీ ఒక ప్రకటన చేస్తారేమో కానీ ప్రస్తుతం అయితే రైళ్లను యథావిధిగా తిప్పబోతున్నాము జూన్ 1వ తేదీ నుంచి అనేది కేంద్ర రైల్వే శాఖ నుంచి అధికారికంగా వచ్చిన ప్రకటన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి